పవన్ కళ్యాణ్ గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే ఆయన పూర్తిగా పిఠాపురంలోనే మూడు రోజులు, ఈ రోజు కూడా యాక్చువల్ గా నాలుగో రోజు కూడా ఆయన పర్యటన అయితే చేస్తున్నారు. అనేక చర్చిలు మసీదులు అనేవి కూడా తిరుగుతున్నారు. మొన్నటిదాకా టెంపుల్స్ అవి తిరగడం జరిగింది, ఈ రోజు మసీదు అలాగే చర్చిలు కూడా ఆయన పర్యటన అయితే చేసుకుంటున్నారు. అంటే పూర్తిగా ఒక అవగాహన కోసం ఆయన పిఠాపురం మీద పట్టు కోసం అయితే చాలా ప్రయత్నిస్తున్నారు. అనేక సంఘాలని, అనేక కార్యకర్తలను కావచ్చు, అనేక మతాలని, కులాల వారిని కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్గా మీటింగ్ అవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి అయితే పెట్టారు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఎదురవుతున్న ఇక్కడ ఇష్యూ ఏంటంటే, రీసెంట్గా ఆయనకి హెల్త్ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజులుగా, ఆయన గతంలో ఇంత ముందు కూడా తెలుసు, కొంత హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. బ్యాక్ పెయిన్ కావచ్చు, అనేక అంటే కొన్ని సమస్యలు అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించి ఆయనకి ఫీవర్తో బాధపడుతున్న అనేక మీటింగ్స్, అటు హైదరాబాద్ వెళ్ళి రావటం, సాయంత్రం అయితే హైదరాబాద్ వెళ్ళటం, మళ్ళీ పొద్దున అయితే మళ్ళీ ఇక్కడికి రావటం అనేది కూడా రెండు మూడు రోజుల నుంచి ఆయన రెగ్యులర్గా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ కొంతమంది, అంటే వైసీపీ ముసుగులో వైసీపీ వాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి, అంటే జనసేన పార్టీ కార్యకర్తలు అనో ఇంకొకటి అనో చెప్పుకోవడం, పవన్ కళ్యాణ్ గారిని తాకాలని చెప్పి ప్రయత్నం చేసుకోవటం, అయితే ఆ చేతుల్లో కొంతమంది బ్లేడ్లు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని కానీ ఆ బ్లేడ్లతో ఏదైతే చీల్ చేయటం, అంటే కోరిటం అనేది చేస్తున్నారు. దానివల్ల పవన్ కళ్యాణ్ గారే కాకుండా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా గాయపడుతున్నారు. దీనికి సంబంధించి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా ఆపాలి, ఆయన్ని ఆపే ప్రయత్నం చేయాలి, ఆయన గెలవకుండా ఉండాలి, అది హెల్త్ పరంగానో ఇంకొకటో ఆయనకి ఇబ్బంది తెస్తే ఆయన ఆగిపోతారనే ఉద్దేశం చాలా బలంగా చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ. అనేక కుట్రలు మొన్న కూడా మనం చూసాం, ఆయన ఒక గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందామంటేనే ఎప్పుడు 1 గంటకి మూసే టెంపుల్ 12:30కే మూసేస్తారు. లేదంటే వారాహికి సంబంధించి గతంలో వారాహి యాత్ర చేసినప్పుడు పర్మిషన్ ఇచ్చారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రచారం బహిరంగ సభ పెట్టుకుంటే దానికి మాత్రం పర్మిషన్ ఉంటారు, ఆ తర్వాత ఇంకో డీసీఎం పెట్టుకుంటే దానికి పర్మిషన్ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ పట్టించుకునే వ్యక్తి కదా, ఆయన హెల్త్ను కూడా పక్కన పెట్టేసి అవసరం బ్లేడ్లు పెట్టి చీల్ చేస్తారు అని తెలిసినా కూడా ఆయన ప్రచారానికి వస్తున్నారు, అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. భయపడకుండా ఆయన హెల్త్ని కూడా అసలు కేర్ చేయకుండా, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా భయపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే వేల మంది, లక్షల మంది అక్కడ అభిమానులు వస్తూ ఉంటారు, వాళ్ళలో ఎవరు ఏంటి అనేది వాళ్ళు ఐడెంటిఫై అవ్వదు. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయాలని చెప్పి నిస్వార్థంగా వాళ్ళ కార్యకర్తలు కొంతమంది అనుకుంటారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఏదో విధంగా డ్యామేజ్ చేస్తే ఆయన ఇంట్లో కూర్చుంటారు, ప్రచారం చేయరనేది వైసీపీ కొంత ఒక పన్నాగం ప్రకారం కొంతమంది కిరాయి గూండాలను లాంటి వ్యక్తులను పెట్టి, కొంత బ్లేడ్ బ్యాచ్ లాంటి కొంతమందిని పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా గాయపరిస్తే ఆయన ఇంట్లో కూర్చుంటారనే ఉద్దేశం, అంటే ప్రచారం చేయకుండా చేయాలని. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు, గెలిస్తే చాలా అసెంబ్లీలోకి వస్తే కనుక ఆయన ప్రజల వైపు ఉండి బలంగా మాట్లాడతారు. ఎందుకంటే బయట ఒక ఎమ్మెల్యే లేకుండానే వైసీపీని దడదల్లాడించినటువంటి వ్యక్తి, చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ కూడా ఆ దాని మీద ఎక్కువ బయటకు వచ్చి పోరాటం చేయలేకపోయింది. కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమీ లేకుండా ఎంత నిరూపించినా కూడా ఆయన బయటకు వచ్చి ప్రజల మీద మాట్లాడడం కావచ్చు, ప్రజల సమస్యల మీద కొట్లాడడం కావచ్చు, వైసీపీని ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో అది గుర్తుపెట్టుకుని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన పర్యటనలు కావచ్చు, ఆయన బహిరంగ సభలకు కావచ్చు అనుమతిస్తున్నారు, లోకేష్ గారికి కానీ ఇంకొకరికి కానీ. కానీ పవన్ కళ్యాణ్ గారి మీదే ఎందుకని ఆయన ఆపుతున్నారు, అసలు ఎందుకని అనేది ప్రజలు కూడా మనం గుర్తుంచుకోవాలి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుంది రేపు రాష్ట్ర పరిస్థితులు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేదంటే మంత్రి అయినా లేదంటే ఇంకొక ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది వైఎస్ఆర్సీపీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. సో అందుకని ఆయన ఏదో ఒక రకంగా ఆపాలనే ప్రయత్నం అయితే వైసీపీ చాలా బలంగా చేస్తుంది. అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు అయితే చంద్రబాబు నాయుడు గారితో కూడా, లేదా తెలుగుదేశం పార్టీతో కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ ఒక పవన్ కళ్యాణ్ గారితే ఆయనకు, ఆయన బయటకు వస్తేనే లేదంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తేనే ఇబ్బంది అని చెప్పి ప్రధానంగా అనుకుంటాను. అందుకని ఆయన గెలవనివ్వకుండా ప్రయత్నం చేస్తూనే ఉంది. అనేక విధాలుగా ఆయన హెల్త్కి సంబంధించో ఇంకొక సంబంధించో ఆయన ఇబ్బంది పెట్టుకుంటూ ఏదో ఒక రకంగా ఆయన నిరూరించే ప్రయత్నం చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ పట్టించుకోవట్లా చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అనేక ఆయన హెల్త్ సంబంధించి ఇష్యూస్ ఉన్నా కూడా అటు హైదరాబాదు, విజయవాడ, మంగళగిరి కావచ్చు, అటు మళ్ళీ ఎక్కడ మీరు ఆలోచించవచ్చు, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ మంగళగిరి, ఎక్కడ పిఠాపురం, ఒక్కసారిగా ఒక్క రోజులోనే మూడు ప్రదేశాల్లో ఆయన పర్యటనలు చేసుకుంటూ అనేక కార్యక్రమాల్లో, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ఎవరైనా జాయినింగ్స్ ఉంటే జాయినింగ్స్ అవ్వటం, మిగతా వాళ్ళతో మీటింగ్స్ మాట్లాడడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని నిర్వహించడం మాత్రం వైసీపీ చేయలేకపోతుంది, పవన్ కళ్యాణ్ గారిని భయపెట్టలేకపోతుందని మాత్రం వైసీపీ నాయకులు చాలామంది ఆలోచించుకుంటున్నారు.
ఇంక ఏది చేసినా సరే పవన్ కళ్యాణ్ గారిని నిర్వహించలేమని అయితే ఒక అభిప్రాయానికి వచ్చింది. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్నల్ మీటింగ్ లో అంటే కొంతమంది జాయినింగ్స్ అయ్యేటప్పుడు కూడా అది చెప్పుకున్నారు. నేను ఇక్కడ అందరితో ఫోటోలు దిగాలనుకుంటున్నాను కానీ చాలా మంది మన పార్టీ ముసుగులో కొంతమంది వచ్చి బ్లేడ్లతోనో ఇంకొక దానితోనో చేతులు కట్ అయిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కూడా గాయపడుతున్నారు. దయచేసి అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయండి, వాళ్ళని నిర్వహించే ప్రయత్నం మీరే చేయాలి. నేను నా వరకు వస్తే నాకు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది, గతంలో కూడా చాలాసార్లు చెప్పారు అనేక విధాలుగా నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి. సో ఈసారి ఆ ప్రయత్నాన్ని జనసేన నాయకులు, జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళలు వీళ్ళు కొంచెం దగ్గరుండి అసలు ఎవరేంటి, అసలు ఎవరు వస్తున్నారు, వాళ్ళ మీ తరపున చెప్పుకుని వస్తున్నారా ఏంటి అనేది ఒక ప్రయత్నంగా ఒక కనీసం మీకు ఐడియా ఉంటుంది మీ వాళ్ళు ఎవరు, మీ వాళ్ళు కాని వాళ్ళు ఎవరు అనేది అక్కడ ఉన్న నాయకులకి అయితే పర్టికులర్గా తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి దూరంగా వస్తే ఆయన అవసరం, ప్రజలకు అవసరం కాబట్టి ఆయన లాంటి వ్యక్తి ప్రజల్లో ఉంటే ఎలాంటి ఇంపాక్ట్ సృష్టిస్తుంది అనేది ఒక్క వైసీపీని దృష్టిలో పెట్టుకుని చూడడం చాలు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారనేది వాళ్ళకి తెలుసు. సో దాన్ని మీరు దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ గారు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా జనసేన పార్టీ నాయకుల మీద, జన సైనికుల మీద, సాధారణమైనటువంటి ప్రజల మీద కూడా అవసరం ఉంది. దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుంటే చాలామందికి బాగుంటుంది అనేది మా ఉద్దేశం.